శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధి అవినీతిపై ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మధ్య సవాల్ ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. సత్యమ్మ తల్లి దేవస్థానం వద్ద చర్చకు రావాలని పిలుపునిచ్చారు ఇరు పార్టీల నేతలు. దీంతో సత్యమ్మ దేవాలయం వద్దకు చేరుకున్నారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. అటు టీడీపీ కార్యాలయంలో నుంచి దేవాలయం వద్దకు చేరుకున్నారు మాజీ మంత్రి పల్లె. దీంతో టీడీపీ వైసీపీ వర్గాల బాహాబాహి నెలకొంది. పరస్పరం చెప్పులు విసురుకున్నాయి ఇరు వర్గాలు. దీంతో పుట్టపర్తిలో 30 పోలీస్ యాక్ట్ అమలు చేశారు పోలీసులు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధి అవినీతిపై ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మధ్య సవాల్ ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. సత్యమ్మ తల్లి దేవస్థానం వద్ద చర్చకు రావాలని పిలుపునిచ్చారు ఇరు పార్టీల నేతలు. దీంతో సత్యమ్మ దేవాలయం వద్దకు చేరుకున్నారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. అటు టీడీపీ కార్యాలయంలో నుంచి దేవాలయం వద్దకు చేరుకున్నారు మాజీ మంత్రి పల్లె. దీంతో టీడీపీ వైసీపీ వర్గాల బాహాబాహి నెలకొంది. పరస్పరం చెప్పులు విసురుకున్నాయి ఇరు వర్గాలు. దీంతో పుట్టపర్తిలో 30 పోలీస్ యాక్ట్ అమలు చేశారు పోలీసులు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని ప్రతిమ అందిస్తారు. ప్రతిమ చెప్పండి, ఇప్పుడు సత్యసాయి జిల్లాలో హైటెన్షన్ నెలకొన్న పరిస్థితిని చూస్తున్నాము. అటు టీడీపీ మరియు వైసీపీ వర్గాల మధ్య గొడవ మరింత ఉద్రిక్తతకు దారితీసినట్లుగా తెలుస్తోంది. పరిస్థితి ఏంటి? నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఆయన పుట్టపర్తికి చేరుకొని అక్కడ ఆయన పాదయాత్రలో ప్రచారం చేసేటువంటి సందర్భంలో ఎవరైతే పుట్టపర్తి సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నారా లోకేష్ ను కొంచెం అనుచితమైనటువంటి వ్యాఖ్యలతో మాట్లాడటం జరిగింది. నారా లోకేష్ కి రాజకీయాలు రామని, అతను చాలా చిన్న వయస్కుడని, అమూల్ బేబీగా పిలువబడుతున్నాడంటూ ఆయన అన్నటువంటి మాటలను టీడీపీ వర్గాలు చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. అయితే దీనికి స్పందించినటువంటి పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పైన తిరిగి కౌంటర్ ఇవ్వడం జరిగింది. నువ్వు 30 కోట్ల రూపాయల అవినీతిని చేశావని, దాన్ని మేము ఈ రోజు ఎండగట్టామని పల్లె రఘునాథ్ రెడ్డి అనడంతో మళ్ళీ అదే శ్రీధర్ రెడ్డి, మీ హయాంలో మీరు చేసినటువంటి ఏవైతే అవినీతి ఉందో వాటన్నింటినీ కూడా మేము బయట పెడతామని బాహాబాహికి దిగిన సందర్భంగా వాళ్ళు ఇరువురు వర్గాలు కూడా పుట్టపర్తిలో ఎంతో సత్యం ఉన్నటువంటి సత్యమ్మ దేవస్థానం వద్ద ఎవరి నిజాయితీని వారు నిరూపించుకోవడానికి ఒట్టు పెట్టాలని వాళ్ళు పూనుకున్నారు. అయితే ఈ రోజు ఉదయం సత్యమ్మ దేవాలయం వద్ద వాళ్ళిద్దరు కూడా ఒట్టు వేయడానికి వస్తున్నటువంటి సందర్భంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వివాదం అనేది ఏర్పడింది. ఆ వర్గం వారు ఈ వర్గం వారు కూడా చెప్పు విసురుకోవడం, రాళ్లు విసురుకున్నటువంటి సందర్భంలో ముందుగా అప్రమత్తమైనటువంటి పోలీసులు అంటే పల్లె రఘునాథ్ రెడ్డిని ఇట్లా ఎమ్మెల్యేని కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడి వాళ్ళ నాయకులు ఇరు వర్గాల నాయకులు బాహాబాహినటువంటి సందర్భం అయితే ఈ రోజు పుట్టపర్తిలో సత్యమ్మ దేవాలయం వద్ద ఉంది. ఏదేమైనప్పటికీ పుట్టపర్తి ఎస్పీ సత్య రాహుల్ దేవ్ సింగ్ ఆధ్వర్యంలో కట్టి యాక్ట్ అమలు చేసి ఎక్కడికక్కడ పోలీసు వర్గాలను మోహర్చి పరిస్థితిని అయితే అదుపులోకి తీసుకున్నారు. జ్యోతి,
అండ్ మొత్తానికి ఇరు వర్గాల మధ్య ఈ రగడని మనం ఎలా చూడొచ్చు? ఈ సవాళ్ల ప్రతి సవాళ్ల నేపథ్యంలో నెలకొంటున్న ఉద్రిక్త పరిస్థితుల్ని, రాజకీయ పరిణామాలని ఎలా అంచనా వేయొచ్చు? యా జ్యోతి, మనం తీసుకున్నట్టయితే ఈ ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంగా మరి ముఖ్యంగా నారా లోకేష్ అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంగా మాకు కావాలనే ఆయన పాదయాత్రకు ఏదో ఒక రకమైనటువంటి అనుచిత వ్యాఖ్యలతో కానీ చర్యలతో కానీ అడ్డుకోవాలనేటువంటి దుర్దేశంతోనే వైసీపీ నాయకులు ఈ రోజు ఇలాంటి మనం మాట్లాడడం కానీ కార్యక్రమాలు చేయడం కానీ చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. అయితే ఏదైతే అధికార పార్టీ ఉన్నారో వాళ్ళు పోలీసుల అండదండలతో తమని చాలా తీవ్ర ఇబ్బందులు గురి చేస్తూ అవమానాలు పాలు చేస్తున్నారని కూడా టీడీపీ వర్గాలు ఈ రోజు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నాయి. కానీ వైసీపీ మాత్రం వాళ్ళు కూడా మమ్మల్ని కావాలనే అవినీతి పనులంటూ తమ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అవమానాలు పాలు చేస్తున్నారని వాళ్ళు కూడా పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది జ్యోతి. అయితే మరి ఈ పరిస్థితిలో యాత్ర కొనసాగే అవకాశం ఉందా లేదా? యాత్ర కొనసాగుతూనే ఉంది జ్యోతి. యాత్రకి దీనికి సంబంధించినటువంటి విషయం అయితే ఏమీ లేదు. ఎందుకంటే నారా లోకేష్ ఇప్పుడు ధర్మవరంలో ఆయన యాత్ర కొనసాగిస్తూ ఉన్నారు. పుట్టపర్తిలో ఆయన పాదయాత్ర చేసి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు అయితే దీనికి ప్రస్తుతానికి అయితే నారా లోకేష్ యాత్ర విరమించుకునేటువంటి పరిస్థితులు ఏమీ మనకు కనిపించడం లేదు జ్యోతి. రైట్, థ్యాంక్ యూ ప్రతిమా.